హైదరాబాద్ లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీజేపీ స్టేట్ నాయకులు జి అరుణ్ కుమార్ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని స్థానిక రామ్ నరేష్ నగర్ నందు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ ఆవరణంలో వర్షం కారణంగా నీళ్లున్నందున ఏ సమయంలోనైనా స్కూల్ బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉందని, విద్యుత్ షాక్ ఎర్తింగ్ వల్ల పిల్లలు ఉపాధ్యాయులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, సత్వరమే ఈ స్కూల్ పునరుద్ధరించి ఆ తర్వాత స్కూల్ ప్రారంభించాల్సిందిగా కోరారు. ఎప్పుడైనా పడిపోవచ్చు. రెండు రోజులుగా భారీ వర్షం రావడంతో మరి ఈ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో గత ఎన్నో సార్లు ఎమ్మెల్యేకి కానీ డిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఈ స్కూలు వర్షం పడినప్పుడు అసలు రూపం అనేది కనిపిస్తుంది. ఈ వర్షం ఇక్కడనే కొనసాగిన రెండు రోజులు వర్షంతో అనేక రూమ్లలో పెచ్చులు ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ లేరు కాబట్టి ఇబ్బంది లేదు. స్టూడెంట్ ఉన్నట్టయితే ఏ స్టూడెంట్ మీద ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతో, ఒక ఆందోళనతో లెక్చరర్లు కానీ టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ ఆవేదనతో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే, ఇప్పుడు ఆల్రెడీ ఖాళీ సమయం ఉంది కాబట్టి దీన్ని వెంటనే రెనోవేషన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా